ఫిలిం ఆఫర్స్ ఏంటి, ఎన్ని చేసావు ఇప్పటికీ, అంటే సాంగ్స్ ఓరియంటెడ్ చేసావా లేదు అంటే మెయిన్ లీడ్ కూడా చేసావని చెప్పి మాకు కొన్ని కొంత వినిపించింది. ఎన్ని ఫిలిమ్స్ సిగ్నేచర్ చేస్తావు, ఎన్ని ఫిలిమ్స్ చేస్తున్నావు, ఏ ఏ లాంగ్వేజెస్లో చేస్తున్నావు? ఏ లాంగ్వేజ్లో అంటే ప్రజెంట్గా అంటే తెలుగు అండ్ కన్నడలో ప్రొజెక్ట్స్ జరుగుతున్నాయి. తెలుగులో 3 ప్రొజెక్ట్స్ ఉన్నాయి అండ్ కన్నడలో 2 ప్రొజెక్ట్స్ జరుగుతున్నాయి. కన్నడది ఒక మూవీ అంటే ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకా సెకండ్ది 40% కంప్లీట్ అయిపోయింది. తెలుగులో అంటే ఒకటి 70% అయింది, ఒక మూవీది ఓన్లీ సాంగ్ రిమైనింగ్ ఉంది. ఓకే, లైక్ హోల్ మూవీ అయిపోయింది కానీ సాంగ్ హీరోతో పాటు చేయాలి, అది ఒక చిన్న. ఎందుకంటే మెయిన్ లీడ్లోనే ప్రజెంట్గా చేస్తున్నాను, మెయిన్ లీడ్ గానే చేస్తున్నాను. కానీ యూఆర్ రైట్, నేను అదే చెప్తూనే ఉంటాను. ది ప్లాట్ఫామ్ అంటే నాకు చాలా ఇచ్చింది, చాలా అంటే చాలా. అండ్ నా లైఫ్ చాలా మారిపోయింది. సో స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ది స్టేజ్కి, ఇంకా అందరు జడ్జెస్కి, శేఖర్ మాస్టర్, ప్రియమణి గారు, ఎనీ మాస్టర్, వాళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మొత్తం ది టీమ్కి యాక్చువల్లీ, ప్రదీప్ సార్, సుధీర్ సార్, రష్మి మ్యామ్ అండ్ వర్షిణి మ్యామ్, వారందరూ చాలా అప్రిషియేట్ చేశారు అండ్ చాలా సపోర్ట్ కూడా చేశారు. సో ఎస్, అండ్ ఇంకా అంటే మూవీస్ గురించి ఇంకా చెప్పాలంటే ప్రొజెక్ట్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి కొంచెం సిచ్యువేషన్ అలా అయింది. దాని ముందు కూడా అందుకే కొంచెం పోస్ట్పోన్ కూడా అయిపోతుంది ఈ షూటింగ్స్ కానీ ఇవన్నీ కానీ, ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎస్, చాలా కేర్ఫుల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ అదే. ఇంకా మూవీ అంటే షో ఓకే, కానీ మూవీ అంటే ఇట్స్ అ ప్రొజెక్ట్. ప్రొజెక్ట్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది, సాంగ్స్లో కానీ సీన్స్లో కానీ. కొన్ని కొన్నప్పుడు లైక్ ఆర్టిస్ట్ దగ్గర డేట్స్ ఉండదు, సో దానివల్ల డిలే అయిపోతుంది. సో ఈ ఒక మూవీ చేయాలంటే ఇది పెద్ద థింగ్, సో అందుకే కొంచెం టైం పడుతుంది. కానీ నేను మా ఫ్యాన్స్కి చెప్తూనే ఉంటాను, మీరు అలాగే సపోర్ట్ చేయండి, త్వరగానే స్క్రీన్ నేను హీరోయిన్ కూడా అయిపోతాను, మీ ముందుకు వచ్చేస్తాను తెలుగు కన్నడలో అని చెప్తున్నావా మీ ఫ్యాన్స్కి? లైవ్ కాల్స్ ఇస్తున్నావు, మంచి క్యూట్ క్యూట్గా హెలో యాప్లో చేస్తున్నావు, టిక్టాక్లో చేస్తున్నావు, అంటే ఎక్కడ వదలట్లేదు, ఏ ఫ్యాన్స్ని సాటిస్ఫైడ్ చేసేస్తున్నావు, అంతేనా? అవును, వాళ్ళకి అదే కావాలి. వాళ్ళకి మంచి బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి నీ లైఫ్లో? బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే నాకా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే ఆబ్వియస్లీ లైక్ ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, బట్ అంతమంది ఫ్యాన్స్లోనే ఒక డిఫరెంట్ ఫ్యాన్ అనిపించి, ఒక డిఫరెంట్గా డిఫరెంట్ అంటే నాకంటే అందరూ డిఫరెంట్గానే కమెంట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రిషియేట్ చేస్తారు. సో డిఫరెంట్ అంటే నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. అంటే నీకు బెస్ట్ అనిపించే ఫర్ ఎవర్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి, ఎప్పటికీ మర్చిపోలేని ఫ్యాన్ మూమెంట్? ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎన్నో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ప్రపోజల్స్ అంటే వస్తాయి కానీ వాళ్ళంటే సంథింగ్ సంథింగ్, ఆబ్వియస్లీ దే ఆర్ మై ఫ్యాన్స్, సో ప్రపోజల్స్ ఇస్ అ కామన్ థింగ్. కానీ లైక్ స్పెషల్ అంటే వాళ్ళందరూ యాక్చువల్లీ నాకు స్పెషల్. సో ఎవరు లైక్ డిఫరెంట్గా ఫ్యాన్ అలా నాకు అనిపించట్లేదు. నాకైతే నేనే నా ఫ్యాన్ ఉన్నాను నాకు అనిపిస్తుంది. కానీ కానీ నీకు నువ్వే ఫ్యానా? అంటే ఎలా అంటే ఎలా అంటే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నీకు నువ్వు ఎక్కువగా లవ్ చేసేసుకుంటావా? అంటే మన సెల్ఫ్ని మనం ఎక్కువ లవ్ చేసుకుంటేనే మనకి మనం ఫ్యాన్ అవుతాం కదా. అంటే నేను నాకే ఎక్కువ లవ్ చేస్తాను. అదే ఎలా, ఎందుకని నీకు నువ్వు ఎక్కువ లవ్ చేసుకుంటావు? ఐ డోంట్ నో. అంటే బ్యూటీ ఉంటావనా, లేకపోతే డ్యాన్స్ బాగా చేస్తావనా, క్యూట్ క్యూట్గా తెలుగులో మాట్లాడేస్తున్నావనా, ఎందుకు నీకు నువ్వు ఎందుకు లవ్ చేసుకుంటున్నావు? ఐ థింక్ బికాస్ ఆఫ్ మై డాన్స్. డాన్స్ వల్ల నాకు చాలా ఇష్టం. బా, ఇప్పటి వరకు నాకు ఎవరు చెప్పలేదు తెలుసా సార్, నాకు నేను లవ్ చేసుకుంటున్నానని ఎవరు చెప్పలేదు. ఇదేదో బాగుంది, చాలా డిఫరెంట్ ఆన్సర్ ఉంది, సూపర్ అయితే. ఇంకా అంటే ఫ్యాన్స్, నేను ఆబ్వియస్లీ చెప్పాను కదా, ఫ్యాన్స్ అంటేనే స్పెషల్ ఉంటారు వాళ్ళు. సో ఒక్క ఓన్లీ వన్ ఫ్యాన్ తీసుకొని దాని గురించి చెప్పాలంటే ఇట్స్ నా వల్ల కాదు యాక్చువల్లీ, ఎందుకంటే అందరు నాకు చాలా స్పెషల్. అందరూ నీకు చాలా స్పెషల్, సూపర్. అయితే చాలామందికి ఏంటంటే హక్స చాలా ఈవెంట్స్ చేసింది, సో ఈవెంట్స్లో కూడా ఏంటంటే నాకు ఇంత అమౌంట్ అయితేనే నేను చేస్తాను, ఇది ఫిక్స్డ్ అని అంటుంటావంట, నిజమేనా? అంటే ఫస్ట్ అంటే నేను ఈవెంట్స్ అంటే చాలా తక్కువ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు కాదు, ఈ మధ్య కాలంలో కాదు, ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ అప్పుడు కూడా అలాగే పరిస్థితి యాక్చువల్లీ. నన్ను చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ అమౌంట్ గురించి అంటే ఫస్ట్ చూస్తాను ప్రాజెక్ట్ బట్టి. యా, అండ్
లైక్ సమ్ కొంత కొన్ని ఈవెంట్స్ లైక్ చిన్న కూడా ఉంటాయి అట్లా అని కూడా ఉంటాయి. సో కొంచెం చూసుకొని, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ ట్రావెలింగ్ ఇక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి ఆబ్వియస్లీ మీకు తెలుసు కాబట్టి, నేను కొంచెం షూట్స్లో కానీ షెడ్యూల్స్ చాలా బిజీ ఉంటాయి. సో మంత్లో కానీ 2 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ అలా చేస్తాను నేను. సో మా ఈవెంట్స్ అంటే నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి. కానీ డీలో ఇప్పటి వరకు అన్ని ప్లాట్ఫామ్స్లో కంపారిజన్ చేస్తే అన్ని కంటెస్టెంట్స్ కన్నా హక్సా ఖాన్ మాత్రమే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్గా, ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని చాలా చక్కగా డిజైన్ చేసుకొని ప్రతి ఈవెంట్స్ నుంచి వచ్చే అమౌంట్ కానివ్వండి, లేదు అంటే డీలో కంటెస్టెంట్గా చేసిన అమౌంట్ కానీ చాలా జాగ్రత్తగా దాచుకొని మంచిగా ఫ్లాట్ కొనుక్కుంది అని చెప్పి విన్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మంచి వర్డే కదా, మంచిదే. ఎస్ ఎస్, మేము చెప్పాలంటే మంచిది. ఆబ్వియస్లీ మనం ఫ్యూచర్ మంచిగా రావాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎస్, అండ్ యాక్చువల్లీ నేను ఒక్కని కాదు, నా వెనకాల ఒకరు ఉన్నారు సపోర్టర్గా. సో హీఈస్ మై గ్రాండ్ ఫాదర్. ఓకే. సో తాతయ్య గారు అంటే ఎవ్రీథింగ్ ఫర్ మీ, లైక్ బ్యాక్ బోన్ చెప్పొచ్చు ఆర్ ఎవ్రీ లైఫే చెప్పొచ్చు నాకంటే. సో నేను ఇంతవరకు వచ్చాను కదా ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పా. తనంటే నాకు ఎప్పుడు షూటింగ్స్ వెళ్ళినప్పుడు, ఈవెంట్స్ చేసినప్పుడు, ఈవెంట్ అంటే చాలా తక్కువ చేశాను కానీ ఎక్కడో ట్రావెల్ చేసినప్పుడు నాతో పాటు ఉంటారు. ఓకే, ఎక్కడ నాకు అస్సలు ఒక్కరిని వదులు. సో అట్లా అట్లా ఉంది. అండ్ ఇంకా అంటే ఎస్, ఫ్లాట్ నేను కొనుక్కోలేదు యాక్చువల్లీ, బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు తాతయ్య గారు. ఓకే. యా, తాతయ్య గారు నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. సో ఇట్స్ అ గిఫ్ట్. నీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? వావ్. ఎందుకంటే లైక్ ఆబ్వియస్లీ గిఫ్ట్స్ అంటే చిన్న ఎవరైనా లైక్ చిన్న స్టోన్ కూడా ఇస్తే అది గిఫ్ట్ ఉంటుంది యాక్చువల్లీ. ఇంత చిన్న లిప్స్టిక్ ఇచ్చారు, ఆయిల్ అయినర్, గిఫ్ట్. కానీ ఇక్కడ అంటే ఫ్లాట్ ఇచ్చేసారు నాకు. అది చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్, నాకు తెలీదు యాక్చువల్లీ. అది ఆబ్వియస్గా తెలియకుండానే ఇస్తేనే అది గిఫ్ట్ యాక్చువల్లీ ఉంటుంది. సో తను ఇచ్చాను నాకు, అప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. అండ్ అప్పుడు సెలబ్రేషన్ కూడా చేసాము బర్త్డే రోజు కాబట్టి. సో చాలా హ్యాపీ ఫీలింగ్, హ్యాపీగా అనిపించింది. మరి పేరెంట్స్ సంగతి ఏంటి? తర్వాత పేరెంట్స్ కాంటాక్ట్ అవ్వడం కానీ, మాట్లాడడం కానీ, వాళ్ళ ఇక్కడికి రావడం కానీ ఏమైనా జరుగుతుందా? యా, అంటే పేరెంట్స్తో కాంటాక్ట్లో ఎప్పుడూ ఉంటాను, కానీ వాళ్ళంటే అప్పుడు ఊర్లోనే ఉన్నారు, మధ్యప్రదేశ్లో. సో యా, వచ్చారు లైక్ 4-5 మంత్స్ బిఫోర్ వచ్చారు. మా మదర్, ఇంకా నా సిస్టర్, చిన్న సిస్టర్ వచ్చింది. అండ్ బ్రదర్ కూడా వచ్చారు షూటింగ్ ఉన్నప్పుడు, లైక్ ధీ టెన్లో చేసినప్పుడు వర్షం సాంగ్ ఒకటి చేశాను. అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు, లైక్ బ్రదర్, సిస్టర్ అండ్ మై మదర్, ముగ్గురు వచ్చారు. ఇంకా తర్వాత కూడా ఒక్కసారి ఇది ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత తను, మా మదర్ ఇంకా సిస్టర్ కూడా వచ్చింది. ఇంకా అంటే కాంటాక్ట్లో అంటే మదర్ ఫాదర్తో నేను ఉంటాను ఎక్కువ, అంటే మదర్తో ఉంటాను. కానీ అది చెప్తున్నాక పరిస్థితి అలా ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి, నేను అదే చాలా మిస్ అవుతున్నాను, మొత్తం ఫ్యామిలీకి యాక్చువల్లీ మిస్ అవుతున్నాను. ఎందుకంటే లైక్ కొన్ని కొన్నిసార్లు కాల్లో ఓకే, కానీ వాళ్ళు కలిసి మాట్లాడితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అది కొంచెం మిస్ అవుతుంది. మధ్యకాలంలో ఏంటంటే కొంచెం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పేరెంట్స్ దగ్గర నుంచి, వద్దు వచ్చేయమని చెప్పడం, ఎంకరేజ్మెంట్ లేకపోవడం, ఇదంతా జరిగింది పేరెంట్స్ నుంచి. సో ఇప్పుడు అంతా సెపరేటెడా? ఎప్పుడు అంటే అన్నీ ఫైన్, అందరు హ్యాపీ ఉన్నారు. అండ్ ప్రౌడ్ కూడా ఫీల్ అవుతుంది అందరికీ, ఎందుకంటే లైక్ మంచి ప్లాట్ఫామ్ కానీ మంచి ఫేమ్ కూడా వచ్చింది. అండ్ అందరు ఇక్కడ అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు, సౌత్ పీపుల్ అందరూ. సో అందరు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఆబ్వియస్లీ మూవీస్ చేస్తున్నాను కాబట్టి మూవీసే ఫ్యూచర్ ప్లాన్స్. ఇంకా ఇది మధ్యలో ది ఛాంపియన్స్ ఫ్యాన్స్ కోసం మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ విన్ అవుతామని ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి ఎలా దిగుతున్నావు రంగంలోకి? యాక్చువల్లీ నేను సపోర్ట్ కోసం కూడా ఎక్కువగా వస్తున్నాను. మాస్టర్ అంటే నా మాస్టర్ అని సత్యం మాస్టర్, తనకి కొంచెం సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వస్తున్నాను. సో ఆబ్వియస్లీ విన్ ఆర్ లూజ్ నేను లైక్ లైఫ్లో నాకు ఇంపార్టెంట్ లేదు, ఓన్లీ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాలి అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. అండ్ ఫ్యాన్స్ ఓన్లీ హ్యాపీగా ఉంటారని, ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ నేను వస్తున్నాను.